ఏపీలో వైసీపీ శ్రేణులను చూస్తే జాలిస్తోంది అసలు వారు ఆ పార్టీ అధినేత జగన్ను లెక్క చేయడం లేదు ఆయన్ను స్మరించుకోవడము మానేశారు నిత్యం తన నామస్మరణే చేసుకోవాలన్న ఆయన ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు గత కొద్ది రోజులుగా వైసీపీ శ్రేణుల ఎవ్వారం ఇదే విధంగా ఉంది తెల్లారి లేచింది మొదలు పడుకునే వరకు ఇప్పుడు వారు పవన్ నామస్మరణ చేస్తున్నారు తప్ప జగన్ను గుర్తించుకోవడం లేదు చివరకు మంత్రులది అదే పరిస్థితి బ్యాచ్ గురించి అయితే చెప్పనక్కర్లేదు తమ అధినేతకు మంత్రులకు నేతలకు ఉన్న వేలాది వారాహి వాహనమే వారికి గుర్తొచ్చినట్టుంది దానికి కలర్ పై రకరకాల పోస్టులు పెడుతున్నారు ట్రోల్ చేస్తున్నారు ఇలా పెట్టి పెట్టి వారాహి వాహనాన్ని ఇండియన్ పొలిటికల్ సర్కిల్ లోనే ఒక హిస్టారికల్ ప్లేస్ లో పెట్టేశారు ఎంతో మంది నాయకులు ఎన్నో ప్రచార రథాలు వాహనాలు వినియోగించారు కానీ పవన్ ప్రచార రథానికి మాత్రం కనీ విని ఎరుగని రీతిలో ఉచిత ప్రచారం కల్పించింది మాత్రం వైసీపీ శ్రేణులే పవన్ తన ఆలోచనలు తన అభిరుచులకు తగ్గట్టు వాహనాన్ని రూపొందించుకున్నారు తయారు చేసే బాధ్యతలు తీసుకుంది సక్సెస్ఫుల్ యంగ్ ఇండస్ట్రియలిస్ట్ ఉదయ్ వ్యవస్థాపకుడిగా ఉన్న ఈయన ఏరి కోరి పవన్ ప్రచార రథం తయారీ బాధ్యతలు తీసుకోవడానికి ముందుకు వచ్చారు తయారు చేసింది హైదరాబాద్ లోని పటాన్ చెరు ప్రాంతంలో అనుమతిచ్చింది తెలంగాణ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ రిజిస్ట్రేషన్ చేసింది ఆశాఖ కానీ తొలి కేకలు మాత్రం ఏపీ నుంచి వినిపించాయి విష ప్రచారం వైసీపీ నుంచి వినిపించింది అలాగని అనుమతులు ఆగాయా రిజిస్ట్రేషన్ ఆగిందా అక్కడ ఉంది వైసీపీ సర్కార్ కాదు తెలంగాణ ప్రభుత్వం పవన్ విషయంలో తోక తెలంగాణిస్తే అక్కడ మూల్యం తప్పదు ఇప్పుడున్న కష్టాలకు తోడు పవన్ రూపంలో మరో కష్టాన్ని తెచ్చుకునేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధపడుతుందా అంటే అదీ లేదు కానీ ఇవేవీ తెలియకుండా కోటి రూపాయలు విలువైన ప్రచార రథానికి పది కోట్ల రూపాయల ప్రచారం కల్పించి తాము అల్పులమని వైసీపీ శ్రేణులు నిరూపించుకున్నారు ఇంత జరిగింది కదా తాము ఎంత గగ్గోలు పెట్టిన రంగుపై అభ్యంతరాలు లేవు రిజిస్ట్రేషన్ సైతం ఆగలేదు కదా అని సైలెంట్ అయ్యారా అంటే అది లేదు ఇది తెలంగాణ కాదు ఏపీ ఇక్కడ అధికారంలో ఉంది మేము అక్కడ పర్మిషన్లు అక్కడే ఇక్కడ నిబంధనలు పాటించాల్సిందే ఆ వాహనం ఏపీలో ఎలా తిరుగుతుందో చూద్దామంటూ కుర్ర మంత్రి గుడివేడ అమర్నాథ్ సవాల్ చేశారు కింద పడినా మాకే బలం మాదే ఆధిపత్యం అన్న పిల్ల చేష్టల మాదిరిగా మాట్లాడుతున్నారు ఇంకా ఈ ఎపిసోడ్ ముగిసిపోలేదని హెచ్చరించి పలుచన అయ్యారు పవన్ ఇంటి బయట ఉంచే ప్రచార రథానికి భయపడినట్టు వ్యవహరిస్తున్నారు పవన్ ను అంటారు ప్యాకేజీ నాయకుడు అంటూ మురిసిపోతారు అసలు జనసేన ఒక పార్టీయేనా అని వ్యంగ్యంగా మాట్లాడతారు అటువంటప్పుడు పవన్ ని ఎందుకు పట్టించుకుంటున్నారన్నది ఏపీ ప్రజల నుంచి వస్తున్న ప్రశ్న ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ఉన్నారు ఆయన వారసత్వాన్ని అందుకోవాలని చూస్తున్న తనయుడు లోకేష్ ఉన్నారు వారిని కాదని పవన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నట్టు ఈ విషయంలో ఏపీ ప్రజలకు ఒక క్లారిటీ తెప్పించింది వైసీపీ నేతలే ప్రజల అనుమానాలను నివృత్తి చేసింది వారే తమ పిల్ల చేస్తలతో పవన్ కు మంచి చేస్తుంది వారే అయితే జగన్ శ్రేయోభిలాషులైన కొంతమందికి మాత్రమే ఈ విషయం తెలుసు మిగతా వారికి మాత్రం అధికారం అనే మదం కప్పేసి ఉంది ఇప్పటికైనా పవన్ ను వారు వదలకుంటే జగన్ అనే పేరు మర్చిపోయి పవన్ అనే నామస్మరణ నామధేయం తప్పించి వారి నోట మరో మాట వచ్చే ఛాన్స్ అయితే ఉండే పరిస్థితులు కనిపించడం లేదు మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి